జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబీర్ అలీ మున్సిపల్ కార్యాలయంలో 418 మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. इसके अंदर चावल है और इसमें 5 किलो चावल है, 1 किलो शक्कर है, 1 किलो दाल है, 1 किलो मीठा तेल है, साबुन है, मिर्ची है, हल्दी है और नमक है, 2 साबुना है और इसके साथ मास्क भी। मैंने अपनी तरफ से शब्बीर फाउंडेशन, ये कम से कम 20 साल से फाउंडेशन है, हर साल इस फाउंडेशन से मैं दशहरा में भी बड़ा प्रोग्राम करता हूँ, दशहरा उत्सव और भी कई प्रोग्राम करते रहता हूँ, इसी में आज इन लोगों को दिए। मुझे रियल खुशी हो रही कि ऐसे करोना में मुसीबत में ये औरतें जस्ट लाइक भेने हैं, अपनी जान मुसीबत में डाल लेके ये लोग अंधी विलन अंदर नहीं बोला, इनको सब कुछ जो सब मैंने दिया गया। इसी तरीके से पूरी बिकनूर और राजमपेट है और सुमाचा रेड्डी और रेडीपेट है, इसी तरीके से बीवीपेट और बीपेट और दोमकुंडा है और काम निजामपेट मुंसिपल यादगिरी आध्वर्यंलो अन्नदान कार्यक्रम निर्वहिंचारु। ये कोरोना वायरस कारणंगा भारत देश व्याप्तंगा इतर देश स्थापित करोना मन भारत देशा यात्री ఈ లాక్డౌన్ ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు వీళ్ళు లాక్డౌన్ ప్రకటించారు, అప్పటి నుంచి కూడా ఇతర దేశాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి బతుకు తెర కోసం వచ్చినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, గుజరాత్, కలకత్తా ఇలాంటి దేశాల నుంచి వాళ్ళు వలసలు వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా మనకు ఆదుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఆకలి కేకలు ఉండొద్దు, ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ డివిజన్లలో కానీ మీ కార్పొరేషన్లో కానీ మీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విజిట్ చేసి ఎక్కడ ఉన్న కార్పొరేటర్లు గానేసి గత నాయకులు వహించేసి వాళ్ళకు కోడి నీడ అన్ని ఇవ్వాలి, అన్ని వసూలు కల్పించాలనేసి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవనీయులు మా ఎమ్మెల్సీ సింబికూర్ రాజు గారు, ఎమ్మెల్యే వివేకనంద గారు, వాళ్ళ నాయకత్వంలో మా మేరు నీల గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేరు గన్నా యాదవ్ గారు మాకు సూచనలు ఇచ్చేసేసి మా డివిజన్లో మేము యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాము। నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రము 12 కిలోల బియ్యము 500 రూపాయలు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళ వాళ్ళ ఎవరెవరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, ఇచ్చాము। అలాగే వాళ్ళు కొంతమంది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా వాళ్ళకు రొట్టి కావాలి, మేము ఈ రైస్ తినలేము అన్న కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, పిండి కూడా ఇచ్చాము, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కూడా మేము చాలా చక్కగా చేస్తా ఉన్నాము। కొంతమంది ఏంటంటే భయాందోళన చెంది వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్తా ఉన్నారు, అలాగే మన గౌరవనీయులు సిఐ గారు కూడా
మేడ్చల్ నుంచి కొంతమంది నా డివిజన్ నుంచి ఒక 20-30 మంది వెళ్తుంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చేసి మళ్ళీ మాకు గొప్ప చెప్పారు. వాళ్ళని కూడా మేము సెటర్ ఇచ్చాము, స్కూళ్ళు స్కూల్లో మాట్లాడించాము. మా రూమ్లు కానీ దాదాపుగా మా దగ్గర 2000-3000 మంది ఉండేటట్టు కూడా బెడ్స్ కూడా అరేంజ్ చేసినాము. వాళ్ళు కూడా ఇక్కడ ఉండమని చెప్పాము. అలా కూడా ఈ టెంట్ హౌస్లో కూడా వచ్చి కూడా పట్టుకుంటా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇతర రాష్ట్రాల్లో కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాము. మేమందరినీ కూడా కోరాము, దాతలు ఎవరైనా ఉన్నా కూడా మీరు స్పాన్సర్ చేయండి. మీ అధరంలో కూడా అన్నమైన పిఎం అయినా ఎటువంటి అయినా కూడా మీరు సహకరించండి. మాతో తోడ్పడేనని కూడా మేము కూడా వాళ్ళకి సహకరించినాము. అలాగే నేను ఆ డివిజన్లో కూడా నేను దాదాపుగా ఒక 8-10లో బియ్యం ఇచ్చడము, దాదాపుగా ఒక 2 పప్పు ఇచ్చడము అలాంటివి కూడా చేశాము. గౌరవనీయులు యాదగిరి అన్న కూడా నాయకత్వంలో కూడా 4 నుంచి కూడా 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము. మధ్యాహ్నం 250 మంది కూడా చేస్తూ ఉన్నాడు. ఇతర దాతలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మేము ఏం చేయాలి, మేము ఎటువంటి సహకరించాలి అంటే వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నాము. పిండి ఇవ్వండి, ఇలా ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, రైస్ అయినా కానీ ఏదైనా కానీ మీకు మీకు తోచినంత సాయం చేయండి అని కూడా మేము వాళ్ళని కూడా కోరుకుంటా ఉన్నాము. వస్తూ ఉన్నారు, పార్సల్ కూడా చేస్తూ ఉన్నారు. ఎటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోడి నీడకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, చేస్తూ ఉన్నాము. ఇదే డివిజన్లలో మా బాచిపల్లిలో మా 20 డివిజన్లో కూడా ఇక్కడ చుట్టుముట్టలు అందరూ దాదాపుగా 3800 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా 1500 మందికి ప్యాకెట్ తయారు చేసి వస్తూ ఉన్నారు. మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసి కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఇలాంటి కార్యక్రమాలు ఆనందం వ్యక్తం చేస్తుంది అసలు ప్రతి రాష్ట్ర ప్రజలకి. అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి వలస వచ్చారు, లేదో పని మీద కడుపు పట్టుకొని మన రాష్ట్రానికి వచ్చారు. వచ్చారు కాబట్టి వాళ్ళకు ఈ రకంగా వస్తుందని వాళ్ళు ఊహించలేరు. వచ్చారు కాబట్టి మనం ఇక్కడ మన ఎక్కడి నుంచో మన ఇండియా వాళ్ళు ఇక్కడ వేరే వివిధ స్టేట్ల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు ఏదో ఫస్ట్ ఫుడ్ ఫ్రూట్ కానీ గ్రాసరీ కానీ నిత్యావసరాలు వాళ్ళకు ఫుడ్ ఇస్తున్నాము. నిత్యావసర ఇంకేమైనా తక్కువ పడితే ఒక 500 మన గవర్నమెంట్ కేటాయించింది. 12 కేజీస్ రైస్ 500 రూపీస్ ఇచ్చాము మన గవర్నమెంట్ తరఫు నుంచి. ఇప్పుడు భోజనాలు పెట్టిస్తున్నాం, మన తోచిన విధంగా మనం సహకారం చేస్తాం, గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తాం, మన తోచిన పబ్లిక్. నమస్కారం అండి, మేము 12th నిజాంపేట మున్సిపల్ కార్పొరేషను 12 డివిజన్లో ఉంటాము. యాక్చువల్లీ అయితే ఇది ఆలోచన వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అంటే పరిస్థితి కరోనా వైరస్ రావడం వల్ల మనం లాక్డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వలస కార్మికులు వీళ్ళందరూ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఏరియాలు కానీ ఈ హట్స్ గుడిసెలో ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కానీ మనము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, బాధలు సాధలు ఏంటంటే మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకు పూట గడవడమే కష్టము, పనిని చేస్తేనే కానీ ఇల్లు నడవని పరిస్థితిలో ఈ టైంలో ఆకలికి ఉండలేరు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చి మాకు మనతోనే అయినంత వరకు మనకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు మనం చేయాలి అని ఒక ఆలోచన చేసి దాన్ని మా కాలనీ సభ్యుడు మహబూబు కానీ మా లేడీస్ ఉన్నారండి, వాళ్ళు పొద్దున్నే లేచి వంట పనులు అవన్నీ అందరం కలిసి చేసుకొని మా కాలనీలోనే ప్రిపేర్ చేసుకొని ఐకమత్యంతో ముందుకొచ్చి మనం ఒక 4 మనం పెట్టగలిగితే అంతకన్నా ప్రమోషన్ ఇంకోటి లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఒక ఆలోచన చేసి మా కాలనీ తరఫున మేము ముందుకు సాగు. అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో సీట్లు అధిగమించి సీట్లలో కూర్చొని భూ కబ్జాలు చేసుకున్నా కరోనా వైరస్ సందర్భంగా ఇది ఈ రోగం అనేది చాలా విపరీతంగా మన దేశంలో కాకుండా వేరే ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఎందుకంటే మన దేశ లాక్డౌన్ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని మన
సీఎం కేసీఆర్ గారు కానీ, ఎందుకంటే ముందు లాక్డౌన్ చేయడం వల్ల మనకు చాలా, ఎందుకంటే బయటకు వచ్చేసి చాలా పబ్లిక్ విపరీతంగా ఇక్కడ విచ్చలవిడగా తిరిగేసి రకరకాల నష్టపోతున్నాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఉన్న నిజాంపేట కార్పొరేషన్ తో ఏర్పాటు చేసిన ఇప్పుడు ఇది, ఎందుకంటే జనాలు ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పబ్లిక్ స్లమ్లో ఉన్న కాబట్టి వాళ్ళకు ఫ్రీ భోజనం ఏర్పాటు చేయ మన కార్పొరేషన్ తరఫు నుంచి ఫ్రీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. 33 డివిజన్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళకు తోచిన విధంగా దాతలు సపోర్ట్ తోటి వాళ్ళ కార్పొరేటర్ సపోర్ట్ తోటి ప్రతి ఒక్క డివిజన్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క కార్పొరేటర్ అందుబాటులో ఉండి ఇప్పుడు ఏ స్ప్రే కానివ్వండి దోమలు ఇంకా వేరే రకంగా కానీ బయటికి ఎవ్వరు మీరు రాకండి, మేము మా పబ్లిక్ ఉన్నారు, మా సేవకులు ఉన్నారు, మేమున్నాము, మా సిబ్బంది ఉన్నారు, మీకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నాము. పబ్లిక్ ఏ రకంగా రావట్లేదు, మన దేవుని ఆశీర్వాదం ఏంటంటే ఎవరు రాకుండా బయట ఉన్నారు. మన నిజాంపేటలో ఇట్లాంటి డిసీజ్ రాకుండా మనకు బాగున్నారు. ఎందుకంటే మన కేసీఆర్ గారు చెప్పడం ఏంటంటే మీరు ఈ సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన కుడి కాలువతో సిద్దిపేట అర్బన్ రూరల్ నంగనూరు మండలంలోని గ్రామాల్లో కాలువల ద్వారా నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, కాలువలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించిన మంత్రి హరీష్ రావు.